ప్రతి రైతు కూడా మనం లింగాసన బుట్ట పెట్టాలంటే మనకి ఖర్చు ఎక్కువ అవుతుందండి. మనకి ల్యూర్ కానీ బుట్ట కానీ పెట్టుకుంటే 26 రూపాయలు అవుతుందండి. 26 రూపాయలు అవుతుంటే మన సలహాగా వాటర్ బాటిల్తో ప్రతి రైతు కూడా లింగాసన బుట్ట ఏ విధంగా ఉందో ఆ విధంగా మనం తయారు చేసుకోవచ్చు అండి. లింగాసన బుట్టని 2 భాగాలుగా చేయాలండి. వాటర్ బాటిల్ని అలాగే 2 భాగాలు చేయాలండి. పై భాగం కోసేయాలండి, కోసి కింద భాగం కూడా కోయాలండి. కోసి మనం ఎక్సా బ్లేడ్తో కానీ చాకుతో కానీ 3 పక్కల 3 హోల్లని పెట్టుకొని పై భాగాన్ని కిందకి రిటర్న్లో తిప్పి మనం కింద భాగాన్ని పై భాగంలో 2 మెన్షన్ చేసుకుంటూ దీన్ని మనం పిన్నులని ప్రెస్ చేసుకోవాలండి. ఇక్కడ ప్రెస్ చేసుకొని దీని కవర్ కాస్ట్ అండి మామూలుగా 5 రూపాయలు అవుతుంది మనకి. ఈ కాస్ట్ కలుపుకొని మనం తయారు చేసుకుంటే మనకి 45 రూపాయలు బుట్ట ఉంటుంది, 16 రూపాయల బుట్ట ఉంటుందండి. 45 రూపాయలు ఈక్వల్తో మనం ఈ బుట్టను అనేది పెట్టుకోవడం జరుగుతుందండి. 45 రూపాయలతో ఈ బుట్ట మనం కొనుక్కున్నా కూడా అది ఎండకి ఎండిపోయి పిలుస్తామంత పగిలిపోతుందండి. వాటర్ బాటిల్ మనం 2 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు కానీ ఎండలో పడేసినట్టయితే వాటర్ బాటిల్ మనకి ఎక్కువ శాతం అండి ఎండిపోదు, పెట్టిపోదు. అలా రైతు 360 రోజులు కూడా ఆ లింగాసన బుట్టని చేలోనే పెట్టుకోవచ్చండి. పెట్టుకొని రైతు చేసుకున్నట్లయితే ఆ రైతుకి ఒక బుట్టకు వచ్చి తనకి 16 రూపాయలు అనేది ఆదాయం అనేది కలుగుతుందండి. ఆ ఆదాయం అనేది ఎలా కలుగుతుంది అంటే మనం ఒక ఎకరానికి వచ్చి 8 బుట్టలు లింగాసన బుట్టలు పెడతామండి, 8 16 రూపాయలు మనకి ఆదాయం కింద కలుపుకోవచ్చండి. అదే మనం వ్యత్యాసం కింద కూడా ఆ బడ్జెట్ని అది తక్కువలో మనం తయారు చేసుకొని లాభదాయకంగా పొందొచ్చండి. ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకోవాలని తన సలహాగా తయారు చేసుకోవాలని లింగాసన బుట్ట కూడా. మనం దీన్ని తెచ్చుకోవాలంటే గుంటూరు కానీ తెనాలి కానీ హైదరాబాద్ కానీ పోవాల్సి వస్తుందండి. ప్రతి రైతు కూడా తన ఫ్యామిలీతో కానీ తను కానీ చేసుకోవటం మంచిదండి ఇది.